ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు అమల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కూలీలకు వేతన చీటీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో కష్టపడ్డాక వచ్చే కూలీ ఎంతో తెలియక కూలీలు సతమతమవుతున్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొయ్యలగూడెం మండలంలో 11 మంది క్షేత్ర సహాయకులు విధుల్లో అలసత్వం ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా వస్తాయంటూ క్షేత్ర సహాయకులు పబ్బం గడుపుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పేస్లిప్లు ఇవ్వట్లేదని కూలీలు మండిపడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అసలు వాళ్ళ పని చేస్తున్నాం, పని చేస్తే మరి అక్కడ ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ చిప్పులు ఇస్తే తెచ్చును పౌరాంగితాన్ని. మరి మాకు ఇచ్చేట్టుగా ఫోన్లు కొట్టుకుంటాం కదండి, మరి ఏం చేస్తున్నారు ఏం మాకు అయితే తెలియదండి. మొన్న కలెక్టర్ గారు జంగారెడ్డి కూడా మండల అక్కడ ఆఫీస్లో పెట్టినప్పుడు మేము మాకు పేసిప్పులు కావాలని కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే సర్లేనని ఇస్తామని అని వచ్చుకున్నారు. వచ్చుకొని ఈ మధ్యన 4 సిప్పులు ఇచ్చారండి. 4 సిప్పులు ఇచ్చాక మాకు సిప్పులు అంటే ఎత్తలేదండి. నేను ఏపీఎం గారికి కూడా ఫోన్ చేశాను, పంపిస్తాను అందుకని పంపించలేదండి. డబ్బులు పడలేదు. ఏమండి మరి ఏమైంది అధికారులు ఏమన్నా కాజేశారు అనుకుంటాం. మూడు నెలలు డబ్బులు రావాలి. ఏప్రిల్ కలిసి పడలేదు. కడుగు పని చేస్తున్నామండి. అయితే అవి డబ్బులు పోయిన సంవత్సరం పడలేదండి, ఈ సంవత్సరం 2000 పడినాయి. ఇది వరకే చక్కగా ఎవరికాలు రాసుకునే వాళ్ళండి, చక్కగా 7 ముద్రలు వేసుకున్నారు, చక్కనే పడేయండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు పడను, ఏదో ఫోటోలు తీసుకుంటే రాస్తున్నారండి. రూపాయలు కొత్త అంటేనే తీసుకొచ్చేస్తుందండి, రూపాయి పడతలేదండి. అసలు ఈ సంవత్సరంలో మట్టుకి ఈ రోజే వచ్చానండి. ఇంకో పాలార పళ్ళకు పని ఎప్పుడు ఉంటుందండి, మాకు మట్టుకు ఉంటలే పని. మాకు సిప్పులు ఏమి ఇస్తలేదండి, ఏ సిప్పులు లేవు. డబ్బులు మాకు ఇక పేరు రాసుకుంటున్నారు, ఆయన పేరు రాసుకుంటున్నారు, ఎక్కడ మట్లో యాత్ర మాట్లాడారు అంతే.